ఒవైసీ గారికి కొత్తగా దేశభక్తి బాగా పుట్టుకొచ్చింది. చాలా మంచిదే, తప్పేం లేదు. ఎట్టకేలకు ఆయనలో కూడా పాకిస్తాన్ ప్రేమ నుంచి భారతదేశం పట్ల ప్రేమ వైపుకి మారినందుకు అభినందిద్దాం. ఎందుకంటే తాజాగా పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతుందో పక్కన మన వాళ్ళని ప్రాణాలు తీస్తుంటే, సైన్యం ప్రాణాలు తీస్తుంటే, కాశ్మీర్లో ప్రజల ప్రాణాలు తీస్తుంటే పాకిస్తాన్తో ఇండియా ఆట ఆడుతుందా అన్నటువంటిది. మరి ఆయన చదువుకున్నటువంటిది అయితే బారిస్టర్, పెద్ద విద్యావంతుడు, అపర మేధావి, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి మేధోస్సుతో మాట్లాడేటటువంటి మహావ్యక్తి. మరి ఆయనకి తెలియదా ద్వైపాక్షిక క్రీడలు లేకపోతే అంతర్జాతీయ క్రీడలు అనేటువంటిది? ఐసీసీ అనేటువంటిది ఆడే క్రీడలో మాత్రమే భారత్ పాల్గొంటుంది, మిగతా ఏ క్రీడలో కూడా వాళ్లతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఎప్పుడో తెగతెంపులు చేసుకున్నాం. తెగతెంపులు చేసుకోవడమే కాదు, పాకిస్తాన్తో ఆడేటువంటి న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు పర్యటనలు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా భారతే కారణం, బీసీసీఐయే కారణమని ఏడుస్తోంది. చివరికి రాజా రమీజ్ రాజా లాంటి వాడే స్టేట్మెంట్ ఇచ్చాడు, భారతదేశం బీసీసీఐ ఇచ్చేటువంటి డబ్బులతో 90% డబ్బులతో ఐసీసీ బతుకుతుంది, ఐసీసీ ఇచ్చేటువంటి 50% డబ్బులతో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బతుకుతుంది, అట్లాంటి నేపథ్యంలో మనం ఎక్కువగా గొడవలకు పోకూడదు అన్నటువంటిది. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ని ప్రేమిస్తోందా, మోడీ సర్కార్ ప్రేమిస్తుందని ఏ మూర్ఖుడైనా నమ్ముతాడా? నమ్మిద్దామని చూస్తూ అంటే ఎవరి కంటితో ఎవరి వేలుతో వాళ్ళకన్నే పొడిపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ దేశభక్తిని ఎట్టకేలకు తన పత్రికా ప్రకటనల్లో తీసుకొచ్చినటువంటి ఒవైసీని కూడా మార్చినందుకు మోడీని అభినందిద్దాం.